మహబూబాబాద్ గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులు కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు, 3 ఎకరాల భూమి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేయడంతో నర్సమ్మ వీధిపాలై ఇప్పుడు భిక్షాటన చేసుకుంటుంది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడుతుంది. నడిపాయర్ పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2-3. 3 ఎకరాల భూమి ఉండే? 3. దీన్ని ఉన్న ఇల్లు కూడా కొలగొట్టారా? కొలగొట్టుకున్నాడు. డబ్బులు ఇచ్చా భాస్కర్ గారికి అమ్ముకున్నాడు, పంచుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా? నేను పెట్టాలి తింటున్నావు మరి. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నాం మరి? ఇల్లు లేదు కదా, గద్దెల మీద పడుకుంటారా? ఎక్కడో చోట గారెలో గద్దెల మీద పడుకుంటున్నాను. కేసులు పెట్టినా పెట్టినా రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపిలే రసీదు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానలే, వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినాను కొడుక. కొంచెం పడుకుందా ఇలా ముగ్గురు 3 నెలలే పెట్టాను నేను. ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెట్టలేదు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా. సరే అడుగుతుంటే అడుగుతుంటే పోయినా. వచ్చి దేదరికి వచ్చి తీసా పోయినా. తాగుతాను, పంచాయతీ పెట్టాను, గోల పెడతాను. ఇంత మాము నాకు పెట్టుకుడికి వస్తాను భయం పడి. నేను గొలుసు దీంతో తీసుకుపోయినా, రాజేష్ దీంతో పోయిన చిన్నోడా నడిపోడు. అట్లా వాళ్ళు వాళ్ళకి ఏరికైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీ తోడు పెడతాడు అంటాడు.